హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు చేయమని చెప్పేసి డీజీపీ మహేందర్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించి అకాడమీ వాళ్ళు బెస్ట్ క్లాసెస్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకి క్వాంట్కి సంబంధించినటువంటి సిరీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిరీస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది మీరు ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీరు ఫ్రీ క్లాసెస్కి సంబంధించి యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి లక్ష్యం అనేటువంటి బ్యాచ్ కోర్స్ అనేది ఈ మంత్ థర్టీన్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఫ్రీగా డైలీ కండక్ట్ చేసేటువంటి టెస్ట్ అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయొచ్చు నైట్ ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం మధ్యలో దీనికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ని యాక్సెస్ చేయడానికి బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు అలాగే మనకి పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి ఈ మంత్ జనవరి సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్న కండక్ట్ చేస్తున్నారు వీటిని మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకుని ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ పోలీసు శాఖకు సంబంధించి పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు భారీగా కొలువులు భర్తీ చేసేందుకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు కొలువులకు వచ్చేవారిని ఎంపిక చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలో భర్తీ చేయబోయేటువంటి కొలువుల కోసం పోలీసు శాఖ క్షేత్రస్థాయి ఏర్పాట్లు మొదలుపెట్టింది శిక్షణ సమయంలో గతేడాది ఉత్పన్నమైనటువంటి మైదానాల కొరతతో పాటు ఇతర సమస్యలను ఈసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇదే సమాచారం మనకి నిన్న సాక్షి అఫీషియల్ సైట్లో కూడా పెట్టడం జరిగింది ఈరోజు సూర్య ప్రధాన ప్రతినిధికి సంబంధించినటువంటి యొక్క సూర్య న్యూస్ పేపర్లో కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బి రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కానిస్టేబుల్ పోస్టులు పదిహేను వందల మూడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి ఇందులో తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు పదకొండు వందల అరవై రెండు మంది సబ్ ఇన్స్పెక్టర్ల వరకు ఈ యొక్క జనవరి పదిహేడు నాటికి శిక్షణ ప్రారంభమైంది కానీ దాదాపు నాలుగు వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టీఎస్ఎస్పి కానిస్టేబుల్ శిక్షణలో తీవ్ర జాప్యం జరిగింది ఈసారి అలాంటివి లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ముందుగానే పొరుగు రాష్ట్రాలైన ఏపీ కర్ణాటకతో సంప్రదింపులు మొదలుపెట్టింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు శిక్షణ కోసం ఉన్నటువంటి వనరులు కేవలం ఆరు వేల మందికి మాత్రమే సరిపోయేవి కానీ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ నాటికి వాటి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు ఏకంగా పన్నెండు వేలకి పైగా అభ్యర్థులకు ఒకేసారి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పోలీసు శాఖ సఫలీకృతమైంది ఈసారి మైదానాలు మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు కర్ణాటక ఏపీతో సంప్రదింపులు జరుపుతున్న ఏపీ వైపే మొగ్గు చూపే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి ఇరవై వేల పోస్టుల నేపథ్యంలో ఎలాగైనా ఏపీని ముందే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తుండడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది ఎంపిక కోసం మైదానాల వెతుకులాట క్షేత్రస్థాయిలో ఏర్పాటు ముమ్మరం ఏపీ కర్ణాటకతో సంప్రదింపులు అని చెప్పేసి యొక్క భారీగా విడుదలయ్యేటువంటి పోలీసు కొలివుల భర్తీకి సంబంధించి ఈరోజు ఈరోజైతే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్